నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ప్రస్తుతం మేము ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ బొటీక్ హైరింగ్ చేశాము కదా, రన్ టైలర్ త్రూ ఇక్కడికి వచ్చేసాము. మరి రన్ టైలర్ త్రూ వీళ్ళు బొటీక్ హైరింగ్ అయితే చేశారు. సర్వీసెస్ అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాము. నాతో పాటు వచ్చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ప్రస్తుతం మనము ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర వచ్చేసాము. రన్ టైలర్ బొటీక్ హైరింగ్. సో ఓనర్ ఆఫ్ ది బొటీక్ హైరింగ్, బొటీక్ ఇంతకుముందు ఎవరైతే ఓనర్ ఉన్నారో సో వాళ్ళతో సర్వీసెస్ ఎలా ఉన్నాయి, సిస్టమ్కి అలవాటు పడ్డారా లేదా, సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది తెలుసుకోబోతున్నాము. నమస్తే సార్. సార్, ఇంతకుముందు ఇప్పుడు ఏం చేంజెస్ గమనించారు? రన్ టైలర్ త్రూ మీరు కనెక్ట్ అవ్వారు, సో ఎలా అనిపించింది? సర్వీసెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు రన్ టైలర్ వల్ల వాళ్ళు డిజైనర్ పంపించారండి. డిజైనర్ వాళ్ళు వాళ్ళ టైం కస్టమర్ దగ్గర పికప్ చేసుకోవడం కానీ, మాస్టర్గా నేనేం చేయాలి ముందే ప్రిపేర్ అయ్యి తను నాకు డేట్ వైజ్గా క్లయింట్స్ బట్టలు ఇచ్చేది, కటింగ్ చేస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే ప్రతిదీ వెతుక్కునేవాని, ఇప్పుడు వెతుక్కునే టైం అవసరం లేదు ఇక నాకు. అట్లా ముందే ప్రిపేర్ అయ్యి తీసుకుంటున్నాను. ఓకే, అంటే ప్రీ ప్లాన్డ్ అనమాట. సో ప్రీ ప్లాన్డ్ గా ఉండడం వల్ల మీకు వర్క్ ఈజీ అయ్యిందా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది. ఇంతకుముందు హార్డ్ అనిపించేది, ప్రతి కవర్ కూడా వెతుక్కునేవాని నేను. ఓకే, సో టైం ఎక్కువ తీసుకునేవారు ఇంతకుముందు. ఇంతకుముందు 1 వీక్ అట్లా టైం తీసుకునేవాని. ఇప్పుడు కస్టమర్ వాళ్ళు అర్జెంట్ అంటే కూడా చేసి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడే ఫీడ్బ్యాక్ కూడా విన్నానండి నేను కస్టమర్ త్రూ. అంటే మీరు చెప్తారు, ఓకే దట్ ఈస్ జెన్యూన్, ఐ కెన్ బిలీవ్. బట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాలని నేను ఇక్కడే వెంటనే ఇంక తీసుకున్నాను. సో షీఈస్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. ఫినిషింగ్ బాగుంది అంటున్నారు, అండ్ తర్వాత ఆన్ టైం డెలివరీ ఇస్తున్నారు అంటున్నారు, అండ్ నలుగురికి ఎవరికైనా రెఫర్ చేస్తారా అంటే డెఫినెట్గా చేస్తానంటున్నారు. ఇదే సక్సెస్ అనుకుంటున్నారా, ఇంకా ఏం అచీవ్ చెయ్యాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు టైలర్ షాప్ కంటే ఇప్పుడు రన్ టైలర్ వల్ల కొంచెం బాగుంది. ఓకే, ఇంకా చేంజెస్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఉన్న సిస్టమ్ కూడా నేను మార్చుకుంటున్నాను. ఇంతకుముందు సిస్టమ్కి ఇప్పటికి నేను చేంజ్ అవుతాను కూడా. ఓకే, మీరు సెట్ అవుతున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ తిరుమల్ గారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి? మన వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను, బాగానే ఉంది ప్రజెంట్ అయితే స్టార్ట్ అయ్యింది అని చెప్పాను. ఓకే, బాగానే ఉంటే హ్యాపీ అని చెప్పి అన్నారు. చూస్తున్నారు కదా, చాలా హడావిడిగా ఉంది. కస్టమర్స్ వస్తున్నారు అండ్ మెజర్మెంట్స్ ఇస్తూ, తర్వాత పికప్ ఆర్డర్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఆ ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడైతే ఆ పాయింట్ చేశారు. మరి డిజైనర్ మాటల్లో తెలుసుకుందాము, ఎలా ఉన్నాయి రన్ టైలర్ సర్వీసెస్ అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి అని. నమస్తే విజయ గారు. నమస్తే. సో విజయ గారు, యాజ్ ఏ డిజైనర్ ఎలాంటి చేంజెస్ చూశారు మీరు? అంటే బిఫోర్ రన్ టైలర్ ఒక బొటీక్, ఆఫ్టర్ రన్ టైలర్ బొటీక్ హైరింగ్ జరిగింది. అప్పటి నుండి ఎలాంటి చేంజెస్ గమనించారండి? ముందైతే ఇది ఒక టైలర్ షాపు, అన్ఆర్గనైజ్డ్గా ఉండేది. ఇప్పుడైతే ఆర్గనైజ్డ్గా చేసాము, సిస్టమేటిక్గా ఉంది అన్నీ. సో కస్టమర్స్ కూడా మంచిగా వస్తున్నారు, రెస్పాన్స్ ఇస్తున్నారు. సో మేము కూడా అలానే ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ అంతే నీట్గా ఇస్తున్నాము. ఆన్ టైం డెలివరీ కూడా ఇస్తున్నాము. ఓకే, ఆన్ టైం. ఓ, ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే ఒక ఏదైనా కావచ్చు, ఒక సిస్టమేటిక్ వేలో నడుస్తుందంటే ఆటోమేటికలీ ఇట్ విల్ బీ గెట్ సూపర్ హిట్, ఎక్కడైనా కావచ్చు. సో అది టైలరింగ్ ఇండస్ట్రీలో చాలా చాలా అవసరం. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే టైంకి ఇవ్వట్లేదు. సో ఆ ప్రాబ్లమ్ని మీరు తొలగించారు. ప్రస్తుతం అయితే ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను. షూర్ మ్యామ్, తప్పకుండా. మీరు యాజ్ ఎ క్లయింట్గా వచ్చారండి, మీ పేరు అండ్ ఏం స్టిచ్ చేశారు, ఎలా ఉన్నాయి సర్వీసెస్, సాటిస్ఫైడ్ అయ్యారా? నా పేరు భారతి. ఓకే. బ్లౌజులైనా డ్రెస్సులైనా ఏమైనా ఇస్తే మంచిగా కుడుతురు. ఓకే, మంచి ఏ టైంకి ఇచ్చినా ఆ టైంకి ఇచ్చిస్తామని కరెక్ట్గా టైంకి అందిస్తున్నారు. అండ్ ఫినిషింగ్ అంతా బాగుంది. బాగుంది. సో యు ఆర్ సాటిస్ఫైడ్? అవును. ఓ, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో ఇంకా కొత్త కస్టమర్స్ ఎవరైనా మీకు చుట్టుపక్కల కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ రెఫర్ చేస్తారా మీరు? చేస్తాం మేడం, ఎందుకంటే బ్లౌజులు డ్రెస్సులు ఏమైనా కానీ మంచిగా కుడుతురు. ఓకే, కానీ టైంకి అంటే టైంకి అందిస్తారు. ఓకే, ఓకే మేడం, ఇట్స్ ఏ వెరీ గుడ్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. ఓకే మేడం. విజయ గారు, క్లయింట్ ఫీడ్బ్యాక్ కూడా చూసేసాం. సో ఫినిషింగ్ బాగుంది, మీరు ఇన్ టైంకి ఇస్తున్నారు, అండ్ తర్వాత నలుగురికి కూడా రెఫరెన్స్ చేస్తాము అంటున్నారు. అది చాలండి. దిస్ ఈజ్ యువర్ సక్సెస్. సో దిస్ ఈజ్ రన్ టైలర్ బొటిక్ హైరింగ్ సక్సెస్ అని మనము మంచిగా చెప్పుకోవచ్చు. సో ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ ఆన్ చేయాలి అంటే, అంటే ఒక్కొక్క పర్సన్ గమనిస్తుంటారు చాలా వరకు, మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అండ్ ఎస్పెషలీ డెవలప్ ఇంత షార్ట్ పీరియడ్లోనే మంచిగా డెవలప్ అవ్వేకి కారణాలు ఏంటి? అంటే మెయిన్ థింగ్ వచ్చి కస్టమర్స్ వస్తున్నారు మా, వచ్చినప్పుడు మేము ఇన్ టైం డెలివరీ ఇస్తున్నాము, సో వాళ్ళు ఇంకొకరికి చెప్పడము, సో అలా కూడా మాకు కొత్తగా క్లయింట్స్ కూడా వస్తున్నారు అనమాట, రెఫర్ చేస్తున్నారు పాత వాళ్ళు కూడా. సో అలా వస్తున్నారు, బిజినెస్ కూడా మంచిగా నడుస్తుంది. సో ఈచ్ అండ్ ₹1 కూడా ఇక్కడ కౌంటింగ్ అవుతుంది. సో అకౌంట్ మెయింటెనెన్స్, ఎస్ అకౌంట్ మెయింటెనెన్స్ కూడా మంచిగా నడుస్తుంది మ్యామ్, అంతా సిస్టమేటిక్గానే ఉంది ఇక్కడ. ఓకే, సో మధ్యలో డబ్బులు అనేది పక్కకి తీయనక్కర్లే. సో ఒక మెయింటెనెన్స్, ఒక అకౌంట్ బుక్ అనేది కంపల్సరీ మెయింటైన్ అవుతుంది విత్ కంపెనీ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ వాల్యూ. ఎస్ మ్యామ్, కదండి? ఎస్ మ్యామ్. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ చెప్పేటప్పుడు మీకు ఎటువంటి అదే ప్లస్ అయినా మైనస్ అయినా ఏం చెప్తున్నారు విజయ్ గారు? అందరూ పాజిటివ్ గానే చెప్తున్నారు. ఓకే, ప్రెసెంట్ అయితే ఇంకా నెగిటివ్ అయితే రాలేదు. గుడ్, అదే రావాలని కూడా కోరుకుంటున్నాను, ఎప్పుడు పాజిటివ్ థింగ్స్ రావాలని. ఓకే, సో ఇంకా ఇలానే ముందుకు బాగా జరగాలని, బిజినెస్ కూడా ఇంకొకటి 2-3 months లో కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మ్యామ్, ఇంకా బిజినెస్ ఎక్కువ అవ్వాలని. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూస్తున్నారు మీరు క్లయింట్స్ హడావిడి, నేను కూడా చూశాను. ఇంకా 2-3 months లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికైతే కొంచెం పర్వాలేదు మ్యామ్, నెక్స్ట్ 2-3 months కి కంపల్సరీ ఒక 6 lakhs పైన బిజినెస్ చేస్తాం కూడా అనుకుంటున్నాను. వావ్, మీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి రియలీ. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, అంచనా వేస్తున్నాము అంటే సరౌండింగ్స్ని పట్టి వేస్తారనమాట. సో ఆ సరౌండింగ్స్ మీరు గమనించారు అనుకుంటున్నాను నేను. గమనించాను. సో వర్క్ ప్రెషర్ ఎలా ఉంది విజయ గారు? వర్క్ ప్రెషర్ అంటే రోజు బిజీగానే ఉంటున్నాము. సో ఇంకా శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫుల్ బిజీ అయిపోతాం మ్యామ్. ఓకే, సో ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్. సో బిఫోర్ రన్ టైలర్, ఇప్పుడు రన్ టైలర్తో కనెక్ట్ అవ్వారు. సో చేంజెస్ చెప్పమంటే ఏం చెప్తారు? చేంజెస్ అంటే అప్పుడంటే కొంచెం వాళ్ళు చెప్పినట్లే వినాలి, సో అది కూడా కొంచెం అక్కడ డిజైనర్స్ కంటే అంత వాల్యూ ఉండేది కాదు, ఇక్కడైతే నాకంటూ ఒక సపరేట్గా వాల్యూ ఇస్తున్నారు. సో మంచి రెస్పెక్ట్ ఉంది నాకు, సో అది గమనించాను. ఇక్కడ నేను మొత్తం ఒక ఓనర్ లాగానే ఫీల్ అయ్యి చేస్తున్నాను అనమాట. ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఒక ఓనర్గా భావిస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ అనేది ఊహించవచ్చు. సో యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీగా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేస్తున్నారు ఇక్కడ, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని చేస్తున్నాను నా వర్క్. సో ఎఫర్ట్స్ పెట్టినట్టు కూడా అనిపించదు కదా? ఎస్ మ్యామ్, వర్క్ ఎంజాయ్ చేస్తుంటే. ఓకే, ఎందుకంటే ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి కష్టం అనిపించదు. కరెక్ట్. మెయిన్ థింగ్. ఏమేమి ఆర్డర్స్ తీసుకుంటున్నారు? బ్లౌజెస్, ఫ్రాక్స్, గాగ్రాస్, లెహెంగాస్ అన్ని తీసుకుంటున్నాం మ్యామ్, సల్వార్ సూట్స్, తర్వాత చిన్న పిల్లలకి కుర్తీస్, సల్వార్స్, జెంట్స్ కూడా, మెన్స్ కూడా చేస్తున్నాం. ఓ, మెన్స్ వేర్ కూడా కంప్లీట్లీ ఫ్యామిలీ ప్యాకేజ్ లా. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. సో మరి డెలివరీ టైంకి ఇస్తున్నా? కంపల్సరీ మ్యామ్, ఇప్పుడే విన్నారు కదా ఒక క్లయింట్ చెప్పారు ఇన్ టైం డెలివరీ ఇస్తున్నాము. సో ఇట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్ అండి. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్లో అనేది ఒక సిస్టమాటిక్ వేలో నడుస్తుంది, అండ్ అడాప్టబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అడాప్టబిలిటీ ఎప్పుడైతే ఈజీగా అవుతుందో అప్పుడు వర్క్ అనేది ఈజీగా మనము చేయగలము అండ్ సక్సెస్ త్వరగా చూడగలము. సో ఇవన్నీ సాధ్యమయ్యాయా? అయ్యాయి మ్యామ్, రన్ టైలర్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. వెల్కమ్ మ్యామ్, థ్యాంక్ యూ. కస్టమర్ ఇంకా రెగ్యులర్గా ఇంకా వస్తున్నారు, న్యూ కస్టమర్స్ కనెక్ట్ అవుతున్నారు అన్నారు డిజైనర్. సో పాత కస్టమర్స్ అయితే మీకు కంటిన్యూగా ఉన్నారు, దట్ ఈస్ వన్ బెనిఫిట్. అండ్ న్యూ కస్టమర్ కూడా బోనస్ అనుకుంటున్నారా, ఇంకా రావాలనుకుంటున్నారా? ఎలా ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే, చెప్తున్నాము అయితే ఇప్పుడు వచ్చే ఫెస్టివల్లో వస్తాము అని అన్నారు. ఇంకా విజయవాడ అక్కడ నుంచి కూడా ఫోన్ చేశారు కొంతమంది, ఫోన్ చేసి ఇట్లా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అందరు కుడతారంటే మేము జెంట్స్కి లేడీస్కి అండ్ బాబుకు పాపకు అందరికి కుడతామని చెప్పాం. ఓకే, ఫ్యామిలీ కూడా కస్టమైజ్డ్ వేలో మీరు ఆర్డర్స్ అక్కడ నుంచి తీసుకుని ఆన్లైన్లో కుట్టిస్తారు. వాళ్ళు జస్ట్ ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా మెజర్మెంట్ ఇస్తారు. ఓకే, మేము తీసుకొని మొత్తం కలరు కాంబినేషన్ మొత్తం మేమే వాళ్ళకు అడిగి తెలుసుకొని ఒకవేళ కలర్ దొరకకపోతే డై చేయించి మరీ చేపిస్తాం. ఫెంటాస్టిక్ గా నడుస్తుంది తిరుమల గారు మీ బొటిక్ అయితే. ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని, తొందరగా లక్షల్లో ఇప్పుడు చెప్పారు డిజైనర్. ఆల్మోస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3 months లో ఒక 6 lakhs కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని. మరి మీ మాటల్లో? 100% అవుతుంది మేడం, ఇప్పుడు సీజన్ వస్తుంది మామూలుగానే అయ్యేది, ఇప్పుడు బెటర్ ఉంది, ఇంకా బెటర్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండి, ఎందుకంటే ఎక్కడైనా కొత్త ధనానికి అలవాటు పడాలంటే ఎవరికైనా, ఏ మనిషికైనా ఫస్ట్ అది అర్థం కావాలి, తర్వాత అది అలవాటుగా మారాలంటే కొంచెం టైం టేకింగ్ పడుతుంది. కానీ ఇది సింపుల్గా ఉన్నందు వల్ల మీకు చాలా తొందరగా మీరు అడాప్ట్ చేసుకున్నారు సిస్టమ్కి అండ్ ఈజీగా చేసుకుని సక్సెస్ సాధించారు అనుకోవాలా, ఎలా అండి? 100% అనుకోవచ్చు. ఓకే ఓకే, సో ఈజీగా అనిపిస్తుంది మీకు ఎప్పుడైతే సిస్టమ్ ఈజీ అనిపిస్తుంది. ఓకే, సో ఈ సిస్టమ్ చూసి గ్రోత్ అవుతాను అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్స్ ఏ రియలీ ఏ గ్రేట్ థింగ్ అండి. ఇంకా ముందుకి మంచిగా సక్సెస్ రావాలి మీకు. థ్యాంక్ యూ సో మచ్ తిరుమల గారు. చూసారు కదా రన్ టైలర్ బుటీక్ హైరింగ్ ఫీడ్బ్యాక్, సర్వీసెస్ అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అన్నది కూడా తీసుకోవడం జరిగింది. ఒక అన్ఆర్గనైజ్డ్ వేలో నడుస్తున్న బొటిక్ ఒక ఆర్గనైజ్డ్ వేలో సిస్టమేటిక్ వేలో వచ్చిన తర్వాత వర్క్ అనేది సింపుల్ అండ్ స్మూత్ వేలో అయ్యింది. అండ్ అలాగే న్యూ కస్టమర్స్ రావడం ఇక్కడ ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర. అండ్ పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా అడిగాము, చాలామంది అయితే ఇచ్చారు. ఒకరు వచ్చి ముందుకు, అంటే కెమెరా ముందు చాలా వరకు రారు కదా, ఒకరు వచ్చి చెప్పారు చాలా బాగుంది అండ్ నలుగురికి కూడా రెఫరెన్స్ ఇస్తాను అని. దిస్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ రన్ టైలర్ బొటిక్ హైరింగ్. ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్లో ఒక సిస్టమేటిక్ వేలో నడుస్తుంది అంటే సక్సెస్ అనేది ఎలా ఉంటుందో అనే ఊహ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ని ఇస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ త్రూనే వర్క్ చేయడానికి కూడా ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ అండ్ ఒక ప్యాషన్గా ఒక గోల్ సెట్ చేసుకొని రన్ టైలర్ త్రూ కాన్సెప్ట్ తీసుకొని వెళ్తున్నారు కాబట్టి మంచిగా సక్సెస్ అనేది చాలా షార్ట్ టర్మ్లోనే అచీవ్ చేశాము అన్న హ్యాపీనెస్ వాళ్ళలో చూసాము. రన్ టైలర్ బొటిక్ హైరింగ్ ఆ సక్సెస్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్.